हाय फ्रेंड्स, मी मन्मथ राजा। ఈ వీడియో టాపిక్ వచ్చేసి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఎలా ఉంటది, అలాగే బాలకృష్ణ గారి వాయిస్ ఎలా ఉంటది అనేది, అలాగే ఒక సినిమా ఈవెంట్ గురించి మాట్లాడితే ఏ విధంగా ఉంటది మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్। ఇక వీడియోలోకి వెళ్దామా ఫ్రెండ్స్। ఇంద్రలో చిరంజీవి డైలాగ్, రావాలని కోరుకున్న మనిషి వచ్చినప్పుడు ఆనందపడాలే గాని ఇలా ఆశ్చర్యపోతారు, రావనుకున్నావా రాలేనుకున్నావా, కాశీకి పోయాడు కాసాయి మంచి అయిపోనుకున్నావా, వారణాసిలో బతుకుతున్నాడు తన వరుసలు మార్చుంటాడు అనుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం ఇంద్ర ఇంద్ర సేనారే ఆ బాలకృష్ణ గారి డైలాగ్। లెజెండ్లో స్త్రీ గురించి చెప్పింది, నిన్ను కనడానికి అమ్మ కావాలి, నిన్ను కొనడానికి భార్య కావాలి, నీకు నడిపించడానికి అక్క కావాలి, తిరగడానికి ఒక గర్లఫ్రెండ్ కావాలి, కానీ కడుపున పుట్టడానికి మాత్రం కూతురు ఏ వీడితో చెయ్యి కాపురం, ఆడదంటే అవసరం కాదురా, ఆడదంటే ధైర్యం, ఈవెన్ గాడ్ మస్ట్ బి బాన్ ఫ్రమ్ మదర్స్ వూమ్, చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి, అలాంటి ఆడపిల్లని కనాలంటే క్యాలిక్యులేషన్, పెంచాలంటే క్యాలిక్యులేషన్, ఇంకొక ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్, ఛీ బేబీ హ్యూమన్ లైఫ్, ఇలా అయితే నడిటిలోనో నడి రోడ్లోనో కాదు మ్యూజియంలో చూడాల్సి వస్తుంది। వినాద్రియ జననం నాస్తి, వినాద్రియ గమనం నాస్తి, వినాద్రియ దీపం నాస్తి, వినాద్రియ దృష్టి లేవ నాస్తి, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో దీపం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు, అయినా వాళ్ళకి కష్టం వస్తే అరగంట ఆలస్యం వస్తానేమో, అదే ఏ ఆడపిల్ల కష్టం వచ్చినా అరచనం కూడా ఆగను, ఐ విల్ షో దెమ్ ద వే ఫ్రెండ్స్। మరి చిరంజీవి గారు అలాగే బాలకృష్ణ గారు ఒక సినిమా ఈవెంట్ వస్తే ఏ విధంగా మాట్లాడతారు? ఈరోజు కారుబడి ఇక్కడ విచ్చేసినటువంటి బట్టి ప్రతి అందరికీ కూడా చిన్న పెద్ద వారి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుపుకుంటున్నారు। ఎందుకంటే ఈ చిత్రసీమకు రావటం చాలామంది అంటే చిన్నప్పటి నుంచి కష్టపడుతూ ప్రతి ఒక్కరూ కూడా ఈ ఈ రంగస్థలంలోకి అడుగు పెడుతుంటే నాకు ఎంత ఆనందం ఉందంటే చాలా ఆనందం ఉంది। ఇలాంటి టాలెంట్ పర్సన్ చాలామంది ఉండటం అనేది జరుగుతుంది, ప్రతి ఒక్కరిని కూడా ముందు తీసుకెళ్తూ ఈ రంగస్థలం చాలామందికి అవకాశం కల్పిస్తూ ఇస్తుంది, కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాలు తీస్తూ ముందుకెళ్ళాలనేదే నా అభిప్రాయం। చాలామంది కూడా ఇలాంటి చిన్న చిన్న సినిమాలు చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి ప్రతి ఒక్కరు తీస్తూ ముందుకెళ్ళటం నాకు ఎంత ఆనందంగా, ఇలా తీస్తూ పోతే బా నుంచి కూడా ఎంతో ఎంకరేజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరు తీసుకొస్తూ అలా ముందు పోతూ ఇలాంటి చిత్రశేమరి గారు వంటి ప్రతి పరిస్థితిని కూడా తీసుకెళ్తారని నేను చూస్తూ మీ అందరికీ సహకరించి మీ ముందు ఉంటారని నేను చెప్పుకుంటున్నాను। అలాగే ఇక్కడ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు। ఇట్లో మీ చిరంజీవి ఉంటా। ఇక్కడ మీరు చేసినటువంటి తిండి ప్రముఖులకు పెద్దలకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। మరి అదే దాదాపుగా తిండి పరిధి మధ్య నుంచి కూడా మీరు చూసుకున్నట్లయితే మరి నాన్నగారి అయ్యంలో చాలా సినిమాలు తీయటం అనేది జరిగింది। మరి ఇలాంటి చిత్రసీమలోనే అందరూ వెళ్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క చిన్న తరహా కానివ్వండి పెద్ద తరహా కూడా కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా మా యందు సహకారం అనేది ఉంటుంది। ఇంకా అదే నటి నటులు ఎక్కడో చూశాను చాలా బాగా నటిస్తున్నారు, ఆ వాళ్ళని కూడా మేము అదే ముందుకి ఎంకరేజ్ ఇస్తూ అంటే ప్రతి ఒక్కరికి అంటే ఎప్పుడూ కూడా నటన మన సొంతం అవ్వడం అనేది కాదు, అది ప్రతి ఒక్కరు సొంతం ఉండాలని అందరికీ మన పంచుతూ ప్రతి ఒక్కరిని సహకరించుకుంటూ ముందుకు పోతున్నాం। అలాగే ఈ ఈ వెండి తెరలో మనం ఉంటున్నామంటే ప్రతి ఒక్కరి
సహకారాలు కూడా మనకి అందటం అనేది జరుగుతుంది. ఈరోజు భారత ఎంత స్థాయికి వచ్చామంటే అందరి అభిమానాలు మన మన్నాలు పొందు ఉన్నాం కాబట్టి ఈ స్థాయికి వచ్చాం. అలాగే ప్రతి ఒక్కరిని సహకరిస్తూ బుద్ధికి వెళ్ళాలని ప్రతి ఒక్కరికి మేము ఇది చేస్తూ ఉంటాం. మరి మీ అందరికీ అవకాశాలు కల్పించుకుంటూ మేము వెళ్తాం కాబట్టి, అలాగే మీ చిన్న సినిమాలని కాదు పెద్ద సినిమాలని కాదు అందరికీ కూడా ఒకేలాంటి దృష్టితో చూస్తూ ప్రతి ఒక్కరికి సహకరించుకుంటూ మా ముందుకు పోతామని అనుకుంటున్నాం. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ బాలకృష్ణ ఉంటారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.